హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వామ్మో ఆ ఆధ్యాత్మిక నగరంలో శుక్రవారం ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఆ నగరంలో అది ఓ రద్దీ ప్రాంతం నిత్యం యాత్రికులు స్థానికులు తిరిగే స్థలం వాహనాల రాకపోకలతో ఎప్పుడు బిజీగా ఉండే చోటు ఎంతో కీలకమైన ఈ ఏరియా మధ్యన కాకులు దూరని కారడవిని తలపించేలా ముళ్ల పదులు ఉన్నాయి సామాన్యులెవరూ దానిమీద పెద్దగా దృష్టి పెట్టాలను కోరేమో బహుశా అందుకేనేమో అసాంఘిక శక్తులు అదే అదనుగా భావించారు ఇక అక్కడ ఏకంగా తమదైన ఓ చీకటి సామ్రాజ్యం సృష్టించుకుంటోంది మాఫియా అక్కడ చీకటి పనులు జరుగుతున్నట్లు గమనించిన ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి సైతం ఇస్తూ పోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది ఈ పని ఆ పని అని హద్దుల్లేని ఓ చీకటి సామ్రాజ్యం నడుస్తున్న ఆనవాళ్లను గమనించిన ఎమ్మెల్యే విస్మయానికి గురయ్యారు స్వామి పాదాల చెంత మరి ఇంత పెద్ద మత్తు రాయుళ్ల స్థావరమా అని షాక్కి గురయ్యారు గంజాయి వంటి మత్తు అవశేషాలు వేల సంఖ్యలో తాగిపడేసిన గ్లాసులు వందల సంఖ్యలో ఖాళీ మద్యం బాటిళ్ళు ఇక పీల్చి వదిలేసిన సిగరెట్ పీకలకు లేదు పగిలిన ముక్కలు వీటికి తోడు తేగపడి ఉన్న లేడీస్ బ్యాగులు అంటే పాపం మృగాళ్ల చీకటి పనులు ఎందరినో బలి తీసుకుంటున్న ఆనవాళ్లు చెబుతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఎన్ని వికృత క్రీడలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు మత్తు మత్తురాయోళ్ల స్థావరాలపై వేట సాగిస్తున్న భూమనకు ఎన్జిఓ కాలనీలో ఎదురైన వింత అనుభవం ఇది అదే పట్టుదలతో భూమన మత్తు మత్తురాయోళ్ల పని పట్టడంలో తొలి నుంచి పట్టుదలతో ఉన్నారు లాక్డౌన్ కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించే క్రమంలో కొందరు యువకులు మత్తుకు బానిసలుగా మారిపోవడాన్ని చూసి ఎమ్మెల్యే చలించిపోయారు మత్తులో పడిన కొందరు యువకుల భవిష్యత్తు గురించి ఎమ్మెల్యే ఆందోళన చెందారు మరోవైపు తమ పిల్లలు తమ కళ్ల ఎదుటే చెడిపోతున్నారని ఆవేదన చెందుతూ తల్లిదండ్రులే వారిని దారిలో పెట్టాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు అంతేకాదు వారిని సన్మార్గంలో పెట్టడం ఎమ్మెల్యేగా ఓ పౌరునిగా తన బాధ్యతని భావించడంతో ఎస్పీకి రాతపూర్వకంగా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు అంతటితో తన బాధ్యత తీరిపోయిందని ఆ సమస్యను గాలికి వదిలిపెట్టలేదు ఆ రోజు నుంచి నిరంతరం నగరంలో నడుస్తూ కీలక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మత్తు స్థావరాలను స్వయంగా గుర్తించి పోలీసులతో సోదాలు చేయిస్తున్నారు జీవకోనలో మత్తు రాయళ్లు ఆగడాలు సృష్టిస్తున్నట్లు సమాచారం రావడంతో భూమన అక్కడికి కారులో బయలుదేరారు చివరికి ఎలాంటి హడావిడి లేకుండా చేరుకోవాలన్న భావనతో బైక్పై చేరుకున్నారు ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోయినా మత్తు రాయళ్లకు ఎమ్మెల్యే బలమైన హెచ్చరికలు మాత్రం పంపారు